సో హాయ్ హలో గాయస్, దిస్ ఈస్ బిఎస్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గాయస్, ఈ వీడియోలో వచ్చేసి సో డిప్లొమాకి సంబంధించి 3 బ్యాక్లాగ్ సర్టిఫికేట్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అనేసి. సో ఫైనల్గా అయితే రిలీజ్ అయిపోయింది. సో అదందరికీ తెలిసిన విషయమే. సో ఎందుకంటే మార్నింగ్ నుంచి అందరూ అయితే దీని గురించి అయితే డిస్కస్ చేసుకున్నారు. సో మెయిన్ దీనివల్ల మనకు మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే నేను చెప్పదలుచుకున్నాను. సో అందుకనేసి నేను డైరెక్ట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్కి అయితే వచ్చేసన్నమాట. సో మిగతా మీకు ఏవైతే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మనము ఫుల్ఫిల్గా అది అప్లై చేసుకోవాలనేసి మీకు కానీ డీటెయిల్గా తెలియాలనుకుంటే సో మనకు జైపాల్ సార్ అయితే డీటెయిల్ వీడియో అయితే చేశారు. సో మీరు ఆ వీడియో చూడొచ్చు. సో డీటెయిల్గా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీకు అయితే అర్థమైపోతుంది. సో దీంట్లో ఈ వీడియోలో నేను జస్ట్ మీకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్, సో దీనివల్ల మనకి ఏమన్నా నష్టం ఏమైనా జరుగుతుందా అనేసి తెలియజేయడానికి అయితే ఈ వీడియో చేశాను. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు డిప్లొమా పాస్ సర్టిఫికేట్ అనేది మనకు మెయిన్గా ఫైనల్గా సర్టిఫికేట్ ఇస్తారు కదా. సో దాంట్లో మనకు ఫెయిల్ అనేసి మనకైతే ఉంటుందన్నమాట. సో టోటల్గా ఓవరాల్ సబ్జెక్ట్స్ అనేటివి పాస్ అవ్వకుండా జస్ట్ ఫెయిల్ అనేసి ఉంటుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, జస్ట్ మనకు ఈ సర్టిఫికేట్ అనేది మనము బయటకు వెళ్ళి వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి దానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో మనకంటూ ఒక గుర్తింపు అయితే ఉండదు. దీన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకు పాస్ రావడం వేలు, అదేవిధంగా ఫెయిల్ రావడం వేలు. సో ఎవరైతే 2-3 సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పట్లో మీరైతే త్వరగా ఎగ్జామ్ అయితే రాసేసుకొని కంప్లీట్ అయితే చేసుకోండి. సో అదేవిధంగా చాలా ఏళ్ళ నుంచి రాసే వాళ్ళకైతే ఇదైతే యూజ్ ఉంటుంది. సో ఎందుకంటే మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మీరైతే రాసుకోవడానికైతే ఉంటుంది గాయస్. సో దానికోసం అయితే చెప్తున్నాను. సో ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు తొందరపడి కానీ ఒక్కసారి కానీ పేమెంట్ అయితే కట్టేశారు అంటే మళ్ళీ అయితే మీరు ఆ పేమెంట్ అనేది తీసుకోలేరన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, అడ్మిటెడ్ క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ హీ డోంట్ హ్యావ్ మోర్ దాన్ 3 బ్యాక్లాగ్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనకు 3 బ్యాక్లాగ్స్ ఉంటేనే ఇది అప్లై చేసుకోవడానికైతే మీకైతే అలో చేస్తుంది. సో ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మీరైతే అలో చేయదన్నమాట మిమ్మల్ని. సో నెక్స్ట్ ఇక్కడ కూడా 4th పాయింట్ వచ్చేసి, వన్స్ మీరు ఇక్కడ కానీ ఫీ పేమెంట్ అనేది చేసేసారు డిప్లొమా పాస్ సర్టిఫికేట్ కోసం అనేసి చేసేసారంటే, ఒక్కసారి చేసినా కూడా మీకు ఇంకా ఎలాంటి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి అయితే అలౌ చేయదనేసి వీళ్ళైతే కండిషన్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో గాయస్, ఇవన్నీ ఆలోచించుకొని మీరైతే ఫీ అనేది పే చేయండి. సో మీ వల్ల అవుతుంది అని అనుకుంటే మీరైతే ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి పాస్ అయిపోండి. సో దానివల్ల మనకైతే చాలా బెనిఫిట్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అని రావడమే మనకు ఇక్కడ చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ ఏపీ వాళ్ళు కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసేసి, బ్రదర్ ఈ విధంగా వస్తే మనకి ఏమి యూజ్ ఉంది ఇంకా అనేసి కూడా అడగడం జరిగింది. సో దీనివల్ల అయితే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఖచ్చితంగా. సో ఫెయిల్ అని వస్తే ఇంకా అది లాస్ట్ వరకు ఇంకా ఆ విధంగానే ఉంటుంది కాబట్టి మనకైతే సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు గాయస్. సో ఒకసారి మీరు ఆలోచించుకొని మీరు ఫీ పే చేయాలనుకుంటే ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని అయితే పే చేయండి. సో జయపాల్ సార్ చెప్పినట్లు. సో ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో ఎస్బిడేట్కి సంబంధించి, అదేవిధంగా సార్ వీడియోకి సంబంధించి సో చూడండి, ఒకసారి మీకు డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఓకే గాయస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్డి సైన్ గౌట్, బాయ్.